హాయ్ స్టూడెంట్స్, ఆపరేటింగ్ సిస్టంలో డెడ్ లాక్స్ అనే టాపిక్లో మనం నెక్స్ట్ టాపిక్ రీసోర్స్ ఎలకేషన్ గ్రాఫ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డెడ్ లాక్ అనే కాన్సెప్ట్ని హ్యాండిల్ చేయాలి అంటే మనకి ఎన్ని స్టెప్స్ ఉన్నాయి అంటే టోటల్ మనకి 3 స్టెప్స్ ఉన్నాయి. సో అందులో ఫస్ట్ వన్ ఏంటి అంటే మనం కొన్ని ప్రోటోకాల్స్ యూజ్ చేసి సిస్టమ్ అనేది అసలు డెడ్ లాక్ స్టేట్లోకి ఎంటర్ అవ్వకుండా ఉండడం అనేది ఫస్ట్ స్టేట్. అండ్ సెకండ్ స్టేట్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డెడ్ లాక్ని ఎలో చేసేస్తాం, అంటే మనం తీసుకున్న ప్రోటోకాల్స్ అనేవి డెడ్ లాక్లోకి వెళ్ళే అవకాశం కూడా ఉండేటట్టుగా తీసుకుంటాం. అండ్ వన్స్ డెడ్ లాక్ మనం ఫేస్ చేసిన తర్వాత దాన్ని రికవర్ చేస్తాం. దట్ ఈస్ స్టెప్ 2. అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటి అంటే టోటల్గా ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో, మనం డెడ్ లాక్ రీచ్ అవ్వడానికి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటిని ఇగ్నోర్ చేసుకుంటూ, వీ ఇగ్నోర్ ద ప్రాబ్లమ్స్ ఆల్ టుగెదర్. సో ఏవైతే డెడ్ లాక్కి ఎప్పుడైతే మనం రీచ్ అయ్యే సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఇగ్నోర్ చేసుకుంటూ రిమైనింగ్ వాటిని హ్యాండిల్ చేసుకుంటూ అలాంటి సిచ్యువేషన్స్లోకి అక్కర్ అవ్వకుండా చూసుకుంటూ ఉంటాం. దట్ ఈస్ ద థర్డ్ వన్. సో ఈ 3 స్టెప్స్లో ఫస్ట్ రీసోర్స్ ఎలికేషన్ గ్రాఫ్ అనే మెకానిజం మనం ఎక్కడ యూజ్ చేస్తాము అంటే వీ డిటెక్ట్ డెడ్ లాక్ సిచ్యువేషన్. సో ఎప్పుడైతే మనం డెడ్ లాక్ సిచ్యువేషన్లో ఉన్నామా లేదా అనేది నోట్ చేయడం కోసం, మనం తెలుసుకోవడం కోసం, డిటెక్ట్ చేయడం కోసం మనం ఈ రీసోర్స్ ఎలికేషన్ గ్రాఫ్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. సో జనరల్గా మనకి గ్రాఫ్ అనగానే ఈచ్ అండ్ ఎవ్రీ గ్రాఫ్ కన్సిస్ట్ ఆఫ్ సమ్ వెర్టిసెస్ అండ్ ఎడ్జెస్. సో గ్రాఫ్ ఈజ్ నథింగ్ బట్ వెర్టిసెస్ అండ్ ఎడ్జెస్. సో ఇక్కడ కూడా మనకి ప్రాసెస్ అండ్ రీసోర్స్, మనకి జనరల్గా డెడ్ లాక్ సిచ్యువేషన్స్లో ఆపరేటింగ్ సిస్టంలో మనం ఏం చెప్పుకున్నాము, ప్రాసెస్ అండ్ రీసోర్స్. సో ప్రాసెస్కి ఎన్ని రీసోర్సెస్ మనం అలాట్ చేస్తున్నాం అనే కాన్సెప్ట్లో మనకి డెడ్ లాక్ సిచ్యువేషన్ గురించి మనం డిస్కస్ చేసాం. సో జనరల్గా ఈచ్ ప్రాసెస్, సో జనరలీ రీసోర్స్ని యూటిలైజ్ చేయాలి అంటే మనకి 3 టైప్స్లో యూటిలైజ్ చేస్తాయి. సో ఫస్ట్ వన్ రిక్వెస్ట్, అంటే మనం ఫస్ట్ రీసోర్స్ కోసం ప్రాసెస్ అనేది పర్టికులర్ రీసోర్స్ కోసం రిక్వెస్ట్ చేయాలి. అండ్ ద సెకండ్ వన్ ఆ రీసోర్స్ని యూజ్ చేయాలి. అండ్ థర్డ్ వన్ రిలీజ్, అంటే మనం పర్టికులర్ P1 అనే ప్రాసెస్ ఉంది, ఆ P1 అనే ప్రాసెస్ R1 అనే రీసోర్స్ని రిక్వెస్ట్ చేసింది. సో దెన్ రీసోర్స్ R1 అనేది P1కి అలాట్ అయింది, అంటే అప్పుడు P1 ఏమవుతుంది, ఈ రీసోర్స్ని యూజ్ చేసుకుంటుంది. యూజ్ చేసుకుని దానికంటూ ఉన్న టాస్క్ ఏదైతే ఉందో దాన్ని అది కంప్లీట్ చేస్తుంది. సో వన్స్ కంప్లీట్ చేసిన తర్వాత అది వేరే ప్రాసెస్కి యూటిలైజ్ అవ్వాలి కాబట్టి వెంటనే దాన్ని మనం ఏం చేయాలి, రిలీజ్ చేసేయాలి. So that is the concept of process with resource. Aithe ilanti situations lo manaki general ga graph ane dantlo unna vertices and edges ni base cheskuni manam ee resource allocation graph ane mechanism ni use chestam. So ippudu first of all indak manam discuss chestunnattuga vertices is nothing but V and edges is denoted as E. సో ఇక్కడ వెర్టిసెస్ వచ్చేసరికి మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ వెర్టిసెస్ ఉన్నాయండి, 2 టైప్స్ ఆఫ్ వెర్టిసెస్ ఉన్నాయి. So the first one, process vertices, and second one, resource vertices. So process vertices వచ్చేసరికి మనం Pతో denote చేస్తాం and resource vertices వచ్చేసరికి Rతో denote చేస్తాం. సో అయితే అగెయిన్ రీసోర్స్ వెర్టిసెస్ అనే దాంట్లో మనకి మళ్ళీ 2 టైప్స్ ఉన్నాయి. ఆ 2 టైప్స్ ఏంటి అంటే రీసోర్సెస్ అనేవి ఓన్లీ 1 కంటైన్ చేస్తే దాన్ని సింగిల్ ఇన్స్టాన్స్ రీసోర్సెస్ అంటాం. సో దట్ ఈస్ సింగిల్ ఇన్స్టాన్స్. అండ్ 1 కన్నా ఎక్కువ అంటే మోర్ దాన్ 1 ఉంటే దాన్ని మనం ఏమంటాము, మల్టిపుల్ ఇన్స్టాన్సెస్ అంటాం. సో ఇలా 2 టైప్స్ ఆఫ్ రీసోర్సెస్ మనం తీసుకుంటాం. సో రీసోర్స్ అలకేషన్ గ్రాఫ్లో ఫస్ట్ మనం చెప్పాల్సిన మెయిన్ పాయింట్స్ మనకి వెర్టిసెస్లో ఎన్ని టైప్స్ ఆఫ్ వెర్టిసెస్ ఉన్నాయి అండ్ రీసోర్స్ వెర్టిసెస్లో ఎన్ని టైప్స్ ఆఫ్ రీసోర్సెస్ ఉన్నాయి అనేది ఫస్ట్ మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసరికి సెట్ ఆఫ్ ప్రొసెసర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం సెట్ ఆఫ్ ప్రొసెసర్స్ని P1, P2 అండ్ సో ఆన్ PN కింద మనం డినోట్ చేస్తాం. దిట్ ఈస్ నథింగ్ బట్ సెట్ ఆఫ్ ప్రొసెసర్స్. నెక్స్ట్ సెట్ ఆఫ్ రీసోర్సెస్ R1, R2 అండ్ సో ఆన్ RN కింద డినోట్ చేస్తాం. దట్ ఈస్ R equal to దెన్ P equal to సెట్ ఆఫ్ ప్రొసెసెస్ అండ్ R equal to సెట్ ఆఫ్ రీసోర్సెస్. సో ఇక్కడ వన్ మోర్ మనకి తెలియాల్సిన బేస్ పాయింట్ ఏంటి అంటే
మనం ప్రాసెస్ నుంచి రీసోర్స్ కి, అంటే ప్రాసెస్ రీసోర్స్ ని యాక్సెస్ చేస్తోంది అనేటప్పుడు మనం ఎలా డినోట్ చేస్తాము, దెన్ రీసోర్స్ గురించి వెయిట్ చేస్తోంది అనేటప్పుడు మనం ఎలా డినోట్ చేస్తాం, ఆ టూ పాయింట్స్ కూడా మనకి ఇంపార్టెంట్. సో ఇక్కడ ప్రాసెస్ అనే పి అనే ప్రాసెస్ ఉంది, ఆ పి అనే ప్రాసెస్ ఆర్ అనే రీసోర్స్ కోసం వెయిట్ చేస్తుంది. సో అందుకని ఇక్కడ డినోట్ చేసింది ఏంటి అంటే రిక్వెస్టింగ్ ఎడ్జ్, అంటే ఈ ప్రాసెస్ ఈ రీసోర్స్ కోసం రిక్వెస్ట్ చేస్తుంది. సో బట్ దట్ రీసోర్స్ని నేను యాక్సెస్ చేసుకుందాం అనుకుంటున్నాను అని. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ రిక్వెస్టింగ్ ఎడ్జ్. ఓకే, నెక్స్ట్ అదే రీసోర్స్ పీకి యాక్సెప్ట్ చేసేసింది, అంటే ఏదైతే రిక్వెస్ట్ పంపించిందో దాన్ని యాక్సెప్ట్ చేసి ఆ రీసోర్స్ని యూజ్ చేసుకోవడం కోసం మనకి ఛాన్స్ ఇచ్చింది అనుకుందాం. దెన్ మనం యారో ఎలా మెన్షన్ చేయాలి అంటే రీసోర్స్ అలొకేటెడ్ టు దట్ పర్టిక్యులర్ ప్రాసెస్, అది మనకి ఏ టైప్ ఆఫ్ ఎడ్జ్ అంటే అసైన్మెంట్ ఎడ్జ్. సో దిస్ ఈస్ కాల్డ్ అసైన్మెంట్ ఎడ్జ్ అండ్ దిస్ ఈస్ కాల్డ్ రిక్వెస్టింగ్ ఎడ్జ్. సో ఇక్కడ ఈ ప్రాసెస్నే మనం ఇంకా చెప్పాలి అంటే P1 హోల్డ్స్ R1 అండ్ ఇక్కడ వెయిటింగ్ అనేది హోల్డ్స్ అనేది మనం టూ టైప్స్ ఆఫ్ థింగ్స్ని మనం చెప్పచ్చు, టూ టైప్స్ ఆఫ్ వర్డ్స్ని. అయితే ఇక్కడ వన్ మోర్ థింగ్ ఇంకొకటి ఏంటి అంటే క్లైమ్ ఎడ్జ్. సో క్లైమ్ ఎడ్జ్ ఈజ్ నథింగ్ బట్ సమ్ టైమ్స్ మనం ఈ రిక్వెస్టింగ్ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో, అంటే ప్రాసెస్ రీసోర్స్ కోసం వెయిట్ చేసే టైంలో మనం దాన్ని డాటెడ్ లైన్స్లో మెన్షన్ చేస్తాం. సో ఆ డాటెడ్ లైన్స్లో మెన్షన్ చేసిన ఎడ్జ్ ఏదైతే ఉందో దాన్ని మనం క్లైమ్ ఎడ్జ్ అంటాం. సో ఎప్పుడైతే ఈ రిక్వెస్ట్ అనేది యాక్సెప్ట్ చేసిందో దట్ క్లైమ్ ఎడ్జ్ ఈజ్ కన్వర్టింగ్ ఇన్ టు అసైన్మెంట్ ఎడ్జ్. అంటే ఆఫ్టర్ క్లైమ్ ఎడ్జ్ రిక్వెస్టింగ్ ఎడ్జ్ కింద కన్వర్ట్ అయిన తర్వాత, రిక్వెస్టింగ్ ఎడ్జ్ నుంచి అది యాక్సెప్ట్ చేసిన తర్వాత అసైన్మెంట్ ఎడ్జ్ కింద కన్వర్ట్ అవుతుంది. సో ఇలా స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ మనం ఈ రీసోర్స్ అలొకేషన్ గ్రాఫ్లో అసలు డెడ్ లాక్ సిచ్యువేషన్ని ఫేస్ చేస్తామా ఫేస్ చేయమా అనేది మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సైకిల్ అనేది ఫామ్ అవుతుందా లేదా అనేది మనం చెక్ చేసుకోవాలి. సో విత్ రీసోర్స్ అలొకేషన్ గ్రాఫ్ సో ఫస్ట్ పాయింట్ there is no cycle. మనం తీసుకున్న రీసోర్స్ అలొకేషన్ గ్రాఫ్లో అసలు సైకిల్ అనేది ఫామ్ అవ్వలేదు, అంటే ఈ రీసోర్సెస్ అండ్ ప్రాసెస్ మధ్యలో జరిగే గ్రాఫ్లో సైకిల్ అనేది ఫామ్ అవ్వలేదు అనుకోండి, దెన్ అసలు డెడ్ లాక్ సిచ్యువేషన్ అనేది మనకి అక్కర్ అవ్వదు, దెన్ డెడ్ లాక్ విల్ నాట్ అక్కర్. సో దానికి ఎగ్జాంపుల్కి వచ్చేసరికి మనకి రీసోర్స్ R1 ఈజ్ అలొకేటెడ్ టు P1, R2 రీసోర్స్ ఈజ్ అలొకేటెడ్ టు P2, అండ్ వన్ మోర్ థింగ్ మనకు అందరికీ తెలిసిందే ఆల్ ప్రొసెసెస్ అనేవి మనం సర్కిల్లో మెన్షన్ చేస్తాము అండ్ ఆల్ రీసోర్సెస్ అనేవి మనం స్క్వేర్ షేప్లో మెన్షన్ చేస్తాం. సో హియర్ అసలు సైకిల్ అనే ఫార్మేషన్కి సంబంధమే లేదు, ఎందుకంటే రీసోర్స్ R1 డైరెక్ట్గా P1కి అలాట్ అయిపోయింది అండ్ రీసోర్స్ R2 డైరెక్ట్గా P2కి అసైన్మెంట్ అయిపోయింది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ నో డెడ్ లాక్, నో సైకిల్ నో డెడ్ లాక్. దెన్ పాయింట్ నెంబర్ 2, ఇఫ్ దేర్ ఈజ్ ఎ సైకిల్, ఒకవేళ మనకి తీసుకున్న రీసోర్స్ అలొకేషన్ గ్రాఫ్లో సైకిల్ ఫామ్ అయితే, సైకిల్ ఫామ్ అయితే కంపల్సరీ డెడ్ లాక్ వస్తుంది అని కూడా మనకేం లేదు, మేబీ డెడ్ లాక్ రావచ్చు అదర్వైజ్ డెడ్ లాక్ రాకపోవచ్చు. సో ఇన్ గ్రాఫ్ may or may not deadlock occurs. Okay, so this is nothing but second situation. Ante cycle asal form avaledu ante manam damn sure ga no deadlock ani cheppestam, but cycle form ayinappudu compulsory deadlock untundani kuda manam cheppalem, may or may not occurs deadlock. Aithe ikkada deeniki sambandhinche example enti ante I want to take P1 process, R1 resource, P2 process, P3 process
and R2 resource. So here R1 holds P1. R1 holds P1. ఇక్కడ ఓన్లీ ద R1 ఇస్ నథింగ్ బట్ సింగిల్ ఇన్స్టాన్స్. నెక్స్ట్ ఇప్పుడు R2కి వస్తే R2 కూడా ఇక్కడ సింగిల్ ఇన్స్టాన్స్, బట్ ఇక్కడ R2 టూ ప్రొసెసెస్లో ఏ ప్రొసెసెస్కి హోల్డ్ అయింది అంటే P2. బట్ వాట్ అబౌట్ P3? P3 అనేది ప్రెజెంట్ వెయిటింగ్ స్టేట్లో ఉంది, అంటే P3 అనేది R1 కోసం వెయిట్ చేస్తుంది అండ్ P3 అనేది R2 కోసం వెయిట్ చేస్తుంది. సో ఇక్కడ మనం చెప్పాలి అంటే P1 హోల్డింగ్ R1. సో దిస్ ఈజ్ హోల్డింగ్ R1, అంటే R1 యాక్సెస్ చేసుకుంటుంది. అలానే P2 హోల్డింగ్ R2, బట్ P3 వెయిటింగ్ ఫర్ R1 అండ్ వెయిటింగ్ ఫర్ R2. R1 అండ్ R2. సో సింగిల్ ఇన్స్టాన్స్ వితౌట్ డెడ్ లాక్, సింగిల్ ఇన్స్టాన్స్ వితౌట్ డెడ్ లాక్. సో హియర్ ఇక్కడ మనకి సైకిల్ అనేది ఎక్కడ ఫామ్ అవుతుంది, ఫామ్ అవుతుందా లేదా? సో R1 అనే రీసోర్స్ P1 కోసం వెయిట్ చేస్తుంది, బట్ P1 నుంచి మనకి ఎక్కడ కూడా సైకిల్ అనేది ఫామ్ అవ్వలేదు. అలానే నెక్స్ట్ ఇక్కడ ఈ 3 ప్రాసెసెస్ మధ్యలో చూస్తే R2 రీసోర్సెస్ అనేది P2ని హోల్డ్ చేస్తుంది, బట్ R2 అనేది వేరే దేనికి కూడా హోల్డ్ చేసలేదు. అలానే P3 అనేది R1 కోసం వెయిట్ చేస్తుంది అండ్ R2 కోసం వెయిట్ చేస్తుంది. సో ఇక్కడ మనకి సైకిల్ అనేది ఫామ్ అవ్వలేదు, అలానే మనకి డెడ్ లాక్ సిచ్యువేషన్ కూడా లేదు. ఒకవేళ మల్టిపుల్ ఇన్స్టాన్సెస్తో మనకి సైకిల్ ఫామ్ అవుతూ మనకి డెడ్ లాక్ సిచ్యువేషన్ కనుక వస్తే, సో అక్కడ కూడా డెడ్ లాక్ సిచ్యువేషన్ వస్తుందో లేదో మనం మల్టిపుల్ ఇన్స్టాన్సెస్తో చూద్దాం. సో నెక్స్ట్ సిచ్యువేషన్ మల్టిపుల్ ఇన్స్టాన్సెస్ వితౌట్ డెడ్ లాక్. సో దెన్ హియర్ P1 సైకిల్ ఫామ్ అవుతుందో చూద్దాం. సో మ్యాక్సిమం మళ్ళీకి సింగిల్ ఇన్స్టాన్సెస్ అయినా మల్టిపుల్ ఇన్స్టాన్సెస్ అయినా రిక్వెస్టింగ్స్తో కూడా యాక్సెప్ట్ చేసినప్పుడు మనకి సైకిల్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. సో నేను ఇక్కడ 2 రీసోర్సెస్ తీసుకుంటున్నాను, R1 అండ్ R2. సో అయితే ఇక్కడ R2కి వచ్చేసరికి నేను మల్టిపుల్ ఇన్స్టాన్సెస్ తీసుకున్నాను అండ్ R1 వచ్చేసరికి సింగిల్ ఇన్స్టాన్స్ తీసుకున్నాను. సో ఇప్పుడు R1 అనేది P1 ఆల్రెడీ హోల్డ్ చేసింది, అంటే R1 అనే రీసోర్స్ని P1 అనేది యాక్సెస్ చేస్తుంది, బికాస్ R1 ఈజ్ ఎ సింగిల్ ఇన్స్టాన్స్. నెక్స్ట్ అగైన్ P1 హోల్డ్స్ R2 ఆల్సో. సో అంటే P1 ఏం చేస్తుంది, R1ని యాక్సెస్ చేస్తుంది అండ్ R2ని కూడా యాక్సెస్ చేస్తుంది. నెక్స్ట్ వాట్ అబౌట్ P2? P2 వెయిటింగ్ ఫర్ R1. P2 వెయిటింగ్ ఫర్ R1. నెక్స్ట్ వన్ మోర్ ప్రొసెసర్ P3. నెక్స్ట్ ఇక్కడ R2 అనే రీసోర్స్ ఏం చేస్తుంది అంటే వన్ మోర్ ఇన్స్టాన్స్ని P2కి అసైన్ చేసింది. నెక్స్ట్ P3 వెయిటింగ్ ఫర్ R2. సో హియర్ సైకిల్ అనేది ఫామ్ అయింది, బట్ డెడ్ లాక్ అక్కర్ అయిందా అంటే డెడ్ లాక్ అక్కర్ అవ్వలేదు. ఎందుకు డెడ్ లాక్ అక్కర్ అవ్వలేదు, రీసోర్స్ R1 అనేది ఓన్లీ సింగిల్ ఇన్స్టాన్స్ ఉన్నా అది P1కి యాక్సెప్ట్ చేసింది. సో ఎప్పుడైతే P1 ప్రాసెస్ అనేది కంప్లీట్ చేస్తుందో ఈ రీసోర్స్ అనేది ఫ్రీ అవుతుంది. సో ఆ రీసోర్స్ వెంటనే P2కి ఎలికేట్ అవుతుంది, అప్పటి వరకు P2 అనేది వెయిటింగ్ ఫర్ R1. నెక్స్ట్ R1 కోసం వెయిట్ చేస్తూ R2ని యాక్సెస్ చేసుకుంటుంది. సో R2ని యాక్సెస్ చేసుకుంటూ P2 అనేది వర్క్ అనేది కంప్లీట్ చేసుకుంటూ ఉంటుంది. సో R1తో P1 వర్క్ చేసుకుంటుంది, R2తో P2 వర్క్ చేసుకుంటుంది. బట్ ఎప్పుడైతే R1తో P1 కంప్లీట్ అయిందో వెంటనే P2కి ఎలికేట్ అవుతుంది, ఎప్పుడైతే R2తో P2 కంప్లీట్ అయిందో P1కి ఎలికేట్ అవుతుంది. సో ఇక్కడ ఎలాంటి ఇష్యూ లేదు. సో ఆఫ్టర్ కంప్లీటింగ్ P1 అండ్ P2 ఇన్ సైమల్టేనియస్లీ మధ్యలో మనకి ఏమవుతుంది అంటే R2లో ఉన్న 1 ఇన్స్టాన్స్ ఎప్పుడైతే ఫ్రీ అవుతుందో దెన్ ఇట్ ఎలికేట్స్ టు P3. సో సమ్ కేసెస్ మనకి సైకిల్ ఫామ్ అయినా కూడా వితౌట్ డెడ్ లాక్ సిచ్యువేషన్స్ అనేవి ఉంటాయి. ఎందుకు అంటే అక్కడ కరెక్ట్ ఇన్స్టాన్సెస్ అనేవి వెయిటింగ్ పొజిషన్ అండ్ రిమైనింగ్ యాక్సెసింగ్ పొజిషన్స్ అనేవి మనకి అక్కడ కరెక్ట్గా రెండు ఒకే టైంలో లేనప్పుడు మనకి డెడ్ లాక్ సిచ్యువేషన్ అనేది అక్కడ అవ్వదు. సో ఎప్పుడైతే ఒకే టైంలో 2 ప్రొసెసెస్ కూడా నాకు వర్క్ కంప్లీట్ అవ్వాలి అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనకి అక్కడ డెడ్ లాక్ సిచ్యువేషన్ వస్తుంది.
సో ఇక్కడ మల్టిపుల్ ఇన్స్టాన్సెస్ వితౌట్ డెడ్ లాక్ అండ్ సింగిల్ ఇన్స్టాన్స్ వితౌట్ డెడ్ లాక్ మనం చూసుకున్నాము. సో అయితే సైకిల్ ఫామ్ అయినా కూడా మనకి డెడ్ లాక్ రాని సిచ్యువేషన్స్, మీరు రీసోర్స్ ఎలికేషన్ గ్రాఫ్ క్వశ్చన్ అడిగినప్పుడు డెఫినెట్గా ఈ కాన్సెప్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అండ్ ఈ డయాగ్రామ్స్లో 3 టైప్స్ ఆఫ్ డయాగ్రామ్స్ని కూడా మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఏదైతే నేను ఓవరాల్గా చెప్తున్నానో దాన్ని మీరు లిరికల్గా మీరు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. సో దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎస్ఐ క్వశ్చన్ ఫ్రమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్ డెడ్ లాక్ కాన్సెప్ట్ రీసోర్స్ ఎలికేషన్ గ్రాఫ్.